హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ. ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. జానీ మాస్టర్ నేరం చేశారా? తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను పలుమార్లు బెదిరించి లైంగిక దాడి చేశారా? అంటే అవునని ఆన్సర్ వచ్చేలా ఉన్న రిమాండ్ రిపోర్ట్ టీవీ నైన్ చేతికి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ టీవీ నైన్ చేతిలోకి వచ్చింది. అకార్డింగ్ టు ఆ రిపోర్ట్, జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాల్ని అసిస్టెంట్గా చేర్చుకున్నాడని పోలీసులు క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నోటిని అదుపులోనే పెట్టుకోవాలి. అది చేత కాలేదో, ఇదిగో జానీ మాస్టర్లా నెట్టింట విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇక స్టార్ కొరియోగ్రాఫర్ కాకముందు బర్నింగ్ కొరియోగ్రాఫర్గా టీవీ షోల్లో డ్యాన్స్ మాస్టర్గా రాణిస్తున్న జానీ మాస్టర్ ఓ లేడీ కొరియోగ్రాఫర్ అందం గురించి కాస్త అతిగా మాట్లాడారు గతంలో. ఆమెను పటాయించడానికి ట్రై చేశా అంటూ ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా చెప్పాడు. ఆమెను తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నా అంటూ కాస్త సిగ్గుపడుతూ రివీల్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బయటికి వచ్చి వైరల్ అవుతోంది. జానీపై ఉన్న లైంగిక ఆరోపణల కేసుతో సమానంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఓ పక్క తిరుపతి లడ్డూ రచ్చ ఏపీని అతలాకుతలం చేస్తోంది. అయినా కానీ ఆంధ్ర యువత మాత్రం హరిహర టీం నుంచి బయటికి వచ్చిన అప్డేట్తో సంబరాలు షురూ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి అంటే ఇంకో 3 రోజుల్లోనే హరిహర వీరమల్లు షూటింగ్ విజయవాడలోని ఓసెట్లో ప్రారంభం కానుందనే అఫీషియల్ న్యూస్ మేకర్స్ నుంచి వచ్చింది. దాంతోపాటు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అండ్ అతని కొడుకు ఈ మూవీ నయా డైరెక్టర్ జ్యోతి కృష్ణ పవన్తో దిగిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ సెలబ్రిటీ ఓ మాట మాట్లాడితే దాని వెనక ముందు ఏం లేకుండా కట్ చేసి మనం మాట్లాడిన దాన్ని వేరే విధంగా పోర్ట్రే చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది. ఇప్పుడు కొరటాల శివ విషయంలోనూ ఇలానే జరిగింది. దేవర మూవీ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సిద్ధుతో కలిసి ఎన్టీఆర్ కొరటాల శివ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలోనే తనకున్న బిగ్గెస్ట్ ఫియర్ గురించి మాట్లాడారు కొరటాల. అకౌంటబిలిటీ అంటేనే తన దృష్టిలో భయమని చెప్పాడు. అది వివరించే క్రమంలోనే పక్కోడి పనిలో చేయి పెట్టి ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టి అంటూ మాట్లాడాడు. అయితే కొరటాల మాట్లాడిన ఈ మాటలను ఆచార్య ఫ్లాప్తో ముడిపెట్టి కొంతమంది నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు నెట్టింట. ఇక ఇది గమనించిన దేవర ఫ్యాన్స్ ఏది మాట్లాడినా కొరటాలకు తిప్పలు తప్పడం లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కేసుపై సినీ నిర్మాత సి కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ వివాదం వెనుక పెద్ద కుట్రకోణం ఉందన్నారు. జానీ మాస్టర్ లాంటి ఇండస్ట్రీలో మంచి హోదా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు వస్తే మొదట అతడిపై ఇండస్ట్రీలో ఫిర్యాదు నమోదు చేయాలని, ఇక్కడ న్యాయం జరగకపోతే పోలీసుల వరకు వెళ్లారని చెప్పారు. అలా కాక పోలీసుల ముందుకు వెళ్లడంతో ఏవేవో వదంతులు వ్యాపిస్తున్నాయని, అది ఇద్దరికీ మంచిది కాదన్నట్టు మాట్లాడారు. అంతేకాదు ఈ కేసుకు పోక్సో కేసు ఎలా వర్తిస్తుందంటూ ప్రశ్నించారు. జానీ మాస్టర్ చేసింది లవ్ జిహాదీనే అంటూ కొంతమంది కామెంట్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇప్పటికే ప్రమోషన్స్ పరిగెత్తిస్తున్న దేవరా సెప్టెంబర్ 22 హైదరాబాద్లో జరిగే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో తన ప్రచార పర్వానికి ఎండ్ కార్డ్ వేయనున్నాడు. ఇక అందుకే అన్నట్టు తెలుగు 2 స్టేట్స్లో మోగిపోవాలన్నట్టు తన సినిమా ప్రమోషన్స్ కోసం 3 పాన్ ఇండియా డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నారట ఎన్టీఆర్. రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ను దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్టులుగా ఇన్వైట్ చేశారట తారక్. ఎప్పుడు తన ట్వీట్లతోనే అందరికీ షాక్ ఇచ్చే ఆర్జీవీ ఇప్పుడు ఏఐ సాయంతో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు ట్విస్ట్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏకంగా తన అప్కమింగ్ ఫిలిం సారీ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసేశారు. ఈ సినిమాలోని బీజిఎం సాంగ్స్ అన్నింటినీ ఏఐతోనే క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ సాంగ్స్ను ఒక్కొక్కటిగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ యూట్యూబ్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆర్జీవీ. గ్యాబ్ ఇవ్వకుండా సినిమాలు తీయడంలో, నయా సినిమాలను స్టార్ట్ చేయడంలో ప్రభాస్ దిట్ట. అయితే ఇప్పుడు ప్రభాస్నే బీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. దేవర సినిమా షూటింగ్ అలా ముగిసిందే లేదు. ఇలా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తను చేయబోయే సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు తారక్. వచ్చే నెల అంటే అక్టోబర్ 21 నుంచి తన మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ను మొదలు పెట్టనున్నాడు. దీంతో తారక్ స్పీడ్ చూసిన ఆయన ఫ్యాన్స్ జర గ్యాబీయరాదే అన్న అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెట్టింట. చిన్న పెద్ద ప్రొడ్యూసర్లకు ప్రభాస్ క్రేజే ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది. డార్లింగ్ వరుసగా చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు టాక్తో సంబంధం లేకుండా కోట్లకు కోట్లు కొల్లగొట్టుతుండడంతో ప్రభాస్ తన అప్కమింగ్ సినిమా బడ్జెట్స్ను ఆయా దర్శకులు పెంచే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో తాను చేస్తున్న స్పిరిట్ సినిమా బడ్జెట్ను 300 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచారట. దీంతో మెగా ప్రొడ్యూసర్స్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తప్పితే చిన్న పెద్ద ప్రొడ్యూసర్లకు మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అందరినీ ద్రాక్షలాగే మారుతున్నారనే టాక్ వస్తుంది నెట్టింటా.